एपी राज्याधिकारंलो भागस्वामुलैन बीसी एस्सी एस्टी मैनारिटी मंत्रुल सामाजिक न्यायबेरी बस यात्र रेंडो रोजुकी चेरिंदे। आया वर्गालकु सामाजिक न्यायान्नि चेकूरुस्तू राजकीय साधिकारत दिशगा मुख्यमंत्री वैएस जगन् दृढ संकल्पंतो तीसुकुन्न निर्णयाल्नि विवरिस्तू प्रजा प्रतिनिधुलकु अडुगडुगुन घन स्वागतं लभिस्तोंदि। सामाजिक महाविप्लवंतो देशंलो पेनु मार्पुलकु सीएम जगन् आद्युडिगा निलिचारनि विशाल दृक्पथंतो तीसुकुन्न निर्णयाल राज्याधिकार बदली जरिगी अन्नी स्थायिल्लोनू सामाजिक न्यायं अमलु जरुगुतोंदनी मंत्रुलु प्रजलकु विवरिंचे प्रयत्नं चेस्तुन्नारु। శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడల నుంచి సామాజిక న్యాయబేరి బస్సు యాత్ర ప్రారంభమైంది। ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక న్యాయం సంక్షేమ పథకాలను వివరిస్తూ 17 మంది మంత్రులతో కూడిన బృందం సామాజిక న్యాయబేరి బస్సు యాత్రలో పాల్గొన్నారు। అయితే వర్షం కారణంగా సాయంత్రం విజయనగరంలో నిర్వహించాల్సిన బహిరంగ సభ రద్దైంది। అప్పటికే సభ ప్రాంగణానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు। సభ నిర్వహణకు సరిగ్గా అరగంట ముందు వర్షం కురవడంతో అనివార్య పరిస్థితుల్లో ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా రద్దు చేయాలని నిర్ణయించారు। శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్ వద్ద ప్రారంభమైన బస్సు యాత్ర బైపాస్ చిలకపాలెం సుభద్రాపురం రణస్థలం పైడి భీమవరం మీదగా విజయనగరం విశాఖ జిల్లాల్లోకి ప్రవేశించింది। రెండో రోజు విశాఖ జిల్లా నుంచి లంకాలపాలెం అనకాపల్లి బైపాస్ తాళ్ళపాలెం జంక్షన్ ఎలమంచలి నక్కపల్లి తుని అన్నవరం జగ్గంపేట మీదగా సాయంత్రం రాజమండ్రి మున్సిపల్ గ్రౌండ్కి చేరుతోంది। దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు। శ్రీనివాస్ చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ సామాజిక న్యాయబేరి యాత్ర రెండో రోజు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది। యాత్ర నిన్న శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన యాత్ర ఈ రోజు విజయనగరం మీదగా విశాఖపట్నం చేరుకోవడం జరిగింది। ఇక్కడ గాజువాక సెంటర్ లోనే వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి రెండో రోజు యాత్రను ప్రారంభించడానికి మంత్రులంతా కూడా సిద్ధం కావడం జరిగింది। ముఖ్యంగా చూసినట్లయితే గనక రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి అదే విధంగా ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయో వివరించడం కోసమే ఆ 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులందరూ కలిసి కూడా ఈ సామాజిక న్యాయబేరి బస్సు యాత్ర చేయడం మొదలుపెట్టారు। నిన్న యాత్ర శ్రీకాకుళంలో ప్రారంభమై విజయనగరం మీదగా ఆ విశాఖపట్నం చేరుకోవడం జరిగింది। నిన్న విజయనగరంలో జరగాల్సినటువంటి బహిరంగ సభ వర్షం పరిణ కారణంగా వాయిదా పడినా కానీ ప్రతి ప్రాంతంలోనూ ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని చెప్పేసి కూడా వైసీపీ మంత్రులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి। అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలను సమర్థం చేయడము అదేవిధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి తీరును వివరించాలనే ముఖ్య ఉద్దేశంతో సామాజిక న్యాయబేరి అనే యాత్రతోటి మంత్రులంతా కూడా ఈ బస్సు యాత్ర చేయడం ప్రారంభించారు। యాత్రలో ప్రతి చోట కూడా అడుగడుగునా కూడా ప్రజల నీరాంజనం పలుకుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది। ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక యాత్ర మొత్తం 4 రోజుల పాటు కొనసాగుతుంది। శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు యాత్ర ఉంటుంది। 4 రోజులు 4 చోట్ల బహిరంగ సభలు ఉండే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది। నిన్న విజయనగరంలో జరగాల్సినటువంటి బహిరంగ సభ వాయిదా పడినా కానీ ఈ రోజు రాజమండ్రిలో రెండో బహిరంగ సభ ఉండడం జరిగింది। తర్వాత 3 రేపు నషాపేట, తర్వాత చూసుకున్నట్లయితే గనక అనంతపురంలో ఇలా మొత్తం 4 రోజులు కూడా 4 బహిరంగ సభలను కూడా సిద్ధం చేయడం జరిగింది। అంటే ముఖ్యంగా చూసుకుంటే గనక ఆ రూట్ మ్యాప్ సిద్ధం చేసిన తర్వాత ఆ హైవే మీద వెళ్తున్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ప్రజలు నిరాజనం పలుకుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది। శ్రీకాకుళం నుంచి ప్రారంభమైనటువంటి యాత్ర విశాఖపట్నం చేరుకోవడం జరిగింది। విశాఖపట్నంలో మరి కాసేపట్లో రెండవ రోజు యాత్ర ప్రారంభం కానుంది। అంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే గనక యాత్రకి సంబంధించి కూడా మంత్రులందరూ కూడా సిద్ధం కావడము, మంత్రులు ప్రతి చోట కూడా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కూడా అభివాదం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది।
జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను వివరించడమే లక్ష్యంగా ఏ కుటుంబానికైనా ప్రతి చోట కూడా ప్రతి పథకం కూడా అందుబాటులో ఉండే విధంగా తాము చేస్తున్నటువంటి సంక్షేమ న్యాయం ప్రజల్లోకి వెళ్తుందని చెప్పేసి కూడా మంత్రులందరం కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ రోజు విశాఖపట్నం నుంచి ప్రారంభమైనటువంటి ఈ బస్సు యాత్ర రాజమండ్రిలో బహిరంగ సభ వరకు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి జరిగింది మార్గం మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఏదైతే గాజువాక అనకాపల్లి ఈ ప్రాంతాలందరిలో కూడా హైవే సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా మినీ సభలుగా ఉండి అక్కడ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి తీరు కూడా వివరించడానికి కూడా మంత్రులు సిద్ధం కావడం జరిగింది ఇప్పటికే మంత్రులు 17 మంది మంత్రులు కూడా బస్సుల్లో రెండు బస్సుల్లోనూ ఈ యాత్రకు బయలుదేరడం కూడా జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఆంధ్రప్రదేశ్లోనే సంక్షేమ పథకాల తీరును వివరించడానికే మంత్రులు యాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి రైట్ థాంక్యూ శ్రీనివాస్